రుచి కార్యక్రమం ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. రుచులతో అభిరుచుల్ని కలుపుతూ, సాంప్రదాయానికి ఆధునిక పద్ధతులు జోడిస్తూ, రోదుకు సుగంధ పరిమళం వెదజల్లుతూ, కంటికి నోటికి ఎంపై సుధార వండించే మాయీ కార్యక్రమమే దూరదర్శన్ యాదగిరి రుచి కార్యక్రమం. రామతుమూర్ మధుర నగర్ లోని ఉప్పుల నిర్మల గారింట్లో మరి ఈ రోజు రుచి ప్రోగ్రామ్ ప్రేక్షకులకి నిర్మల గారు ఏ రెసిపీ చేయబోతున్నారో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నిర్మల గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఓకే, ఈరోజు మా రుచి ప్రేక్షకుల కోసం మీరు ఏ రెసిపీ తయారు చేయబోతున్నారు? ఈరోజు ఆవుపొడి రైస్ తయారు చేసి చూపిస్తున్నాం. నిర్మల గారు, ఈ రోజు ఆవు పొడి రైస్ తయారు చేస్తున్నారు, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలియజేస్తారా? తప్పకుండా. ఆవు పొడికి రైస్కి కావాల్సిన పదార్థాలు బియ్యం, ఆవాలు, నెయ్యి, నూనె, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మినప్పప్పు, పసుపు, జీలకర్ర, ఉప్పు, కారం పొడి, నీరు. ఓకే నిర్మల గారు, మరి ఆవు పొడి రైస్ తయారు చేసి చూపిస్తారా? తప్పకుండానండి. ఓకే, ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత రైస్ పెట్టు. రైస్ కడిగేసి శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి తగిన నీళ్ళు పోయాలి. ఓకే, అంటే మనం ఒక కప్ తీసుకుంటే ఒక కప్పు రెండు కప్పులు నీళ్ళు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి అన్నం వండుకోవటానికి. దీని మీద మూత పెట్టుకొని ముందు అన్నం ఉడకాలి. అంటే మనం ఓన్లీ రైస్ మాత్రమే ఉడికిస్తాం, మిగతావన్నీ తర్వాత మిగిలినవన్నీ తర్వాత కలపాలి. ఓన్లీ ఫస్ట్ అన్నం ఉడకాలి. నిర్మల గారు, మీరు ఏం చేస్తుండేవారు, ఏం చేస్తారు? నేను గవర్నమెంట్ టీచర్గా 20 ఇయర్స్ పనిచేశానండి. కరీంనగర్ జిల్లాలో చేశాను. నా క్వాలిఫికేషన్ ఎంఏ బిఎడ్. ఓన్లీ మీరు స్పెషల్గా ఆవు పిండి మాత్రమే ఎందుకు తీసుకున్నారు? అంటే ఆవు పిండిలో ఏమన్నా ఔషధ గుణాలు ఉన్నాయంటారా? అది దాని గురించి తెలియజేస్తారా? ఔషధ గుణాలు తప్పకుండా ఉన్నాయండి. ఎందుకు ముఖ్యంగా దీన్ని నేను ఎందుకు ఎన్నుకున్నాను అని అంటే, చలికాలంలో ఆవపిండి రైస్ తింటే చాలా మంచిది. వేడి పదార్థం అది. వేరే కాలాల కంటే చలికాలం చాలా మంచిది, చాలా మంచిది. ఈ ఆవాలలో చాలా ప్రోటీన్స్ ఉన్నవి, కాల్షియం, మెగ్నీషియం, చాలా ఏంటి, మామూలుగా ప్రతి దానికి ఆవగింజే కదా అని కొట్టి పారేయొచ్చు. ఆవాల గురించి అంత ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు ఎవ్రీ టైం మనకి ఆవాలు లేనిది కూర వండవు. అలానే ఆవపిండితో మనం రైస్ తయారు చేసుకుంటే మొత్తం క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, చలికాలం కాబట్టి నేను ఎన్నుకున్నాను. నేను ఆల్రెడీ ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, అన్నం వండి ఉంచుకున్నాను. ఎందుకు గురించి అని అంటే, అన్నం నాని ఒకటి ఉండాలి, బియ్యం నానాలి. అన్నం ఉడికిన తర్వాత చల్లారితే మంచిగా విచ్చుకుంటుంది, పొడిపొడిగా కావాలి. మనం పులిహోర కలపాలన్నా కూడా చల్లారాలి కదా, ఇప్పటికిప్పుడు కలపాలంటే అంత రాదు, ముద్ద ముద్దలా ఉంటుంది. అందుగురించి నేను ముందుగా ఆల్రెడీ రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, మీకు అది ఆ రైస్ చూపిస్తాను. ఓకే, ముందుగా ఈ అన్నం ఉన్నది కదా, అన్నాన్ని పొడి పొడిగా చేసుకోవాలి. చల్లగానే ఉన్నది కాబట్టి ప్రాబ్లం లేదు. అన్నాన్ని ఇలా పొడి పొడిగా చేసుకొని మనకి పులిహోరకి అన్నము చక్కగా ఇలా విచ్చుకునేలాగా దీనికోసం దీనికి కూడా విడిగా విడిగా ఉండాలి. ఇలా చేయాలి, మొత్తం పొడి పొడి అయ్యేటట్టు. ఏది కొంచెం కూడా ఇలా ఉండకూడదు, ఇలా మొత్తం విడదీయాలి అన్నం మొత్తం. కొంచెం ముద్దగా ఉన్నా అది అతుక్కుపోయి ఉంటుంది. ఓకే అమ్మ, మరి ఇది మనం అన్నం విడదీసుకునేటప్పుడు చేతితోనే మనం విడదీసుకుంటే బాగా వస్తుంది? చేతితోనే విడదీసుకుంటే వస్తుంది, గంటితో అసలు రాదండి. అవునవును, మ్యాష్ చేయడానికి సరిగ్గా అన్నం ఇదైపోతుంది. ఇది అడుగుది కూడా ఇట్లా రావాలి కదా, ఏ కొద్దిగా ఉన్నా కూడా మనం చేతితో చేసుకుంటేనే బాగా వస్తుంది. పులిహోర అయినా అంతే, ఇదైనా అంతే, సేమ్ ప్రాసెస్. మన చెయ్యి అది కరెక్టేనండి. ఇప్పుడు రూప కొంచెం ఆవపడిస్తామమ్మా. ఓకే అమ్మ, మరి ఇది ఎంతమందికి సరిపోతుంది అంటారు? ఇది ఒక 5-6 తినొచ్చు అండి. 5-6 తినొచ్చు. మొత్తం అన్నం అంతా దీంతో తినలేము. ఏంటంటే ఇది వేడి పదార్థం కాబట్టి కొంచెం క్వాంటిటీ, అంటే జస్ట్ ఒక కప్ రైస్ తినేసి, ప్రసాదం అంటే ప్రసాదం కాదు, పర్వాలేదు, మరి పులిహోర అంతా తినొచ్చు. కొంచెం వేడి చేస్తుంది కాబట్టి అందరికీ పడదేమో అని, కానీ ఏం ప్రాబ్లం ఏముండదు, అందరూ తీసుకోవచ్చు, అందరూ తీసుకోవచ్చు, ఏమీ లేదు. ఓకే,
ఇది ఎంత వేసుకుందాం అంటారు ఇప్పుడు? ఒక 2 స్పూన్లు వేయండి. ఫుల్ టీ స్పూన్స్ మనం 2 తీసుకుంటున్నాం. 2 ఓకే, నేను చెప్తాను మళ్ళీ. యా ష్యూర్. మనం డైరెక్ట్గా ఇది ఆవు కూడా ఎలా తయారు చేసుకున్నామంటారు మనం? ఇది ఆవాలు ఉంటాయి కదమ్మా, ఆవాలని గ్రైండ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇది వేయించక్కర్లేదు, వేయించదు. పచ్చి ఆవాలే, పచ్చి ఆవాలే మనం పొడి చేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఏం అక్కర్లేదు, వేయించడం కానీ ఎండలో పెట్టడం కానీ ఏం అక్కర్లేదు. డైరెక్ట్గా ఆవాలను తీసుకొని గ్రైండ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఒక చిటికెడు పసుపు వేయండి. పసుపు లేకుండా వంట చేయొద్దు, అంటే కొద్దిగా చిటికెడు చాలు 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 చాలు. దీనికి ఒక హాఫ్ స్పూన్ కారం ఇవ్వండి. కారం ఓకే, మనం అన్నీ రావే కలుపుకుంటున్నాం మొత్తం. ఇది మనకి ఎంత పట్టచ్చు అంటారు? ఒక స్పూన్ హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఉప్పు ఒక 2 స్పూన్స్ వేయండి. ఉప్పు ఓకే, చూడండి వేయండి వేయండి. మనకి అన్ని సమపాళల్లోనే ఉంటే మంచిగా ఉంటుంది అందులో. ఇక తర్వాత కొంతమంది తక్కువ తింటారు ఉప్పు, కొంతమంది ఎక్కువగా తింటారు, అది ఇష్టం. నేనైతే కొద్ది తక్కువనే చూపిస్తున్నాను, సరిపడ తర్వాత చూసుకోవచ్చు ఎవరికన్నా వీలును బట్టి. వీలును బట్టి తక్కువ ఉన్నదంటే కలుపుకోవచ్చు. అప్పుడు మనకి దీనికనే లేదు, ఇప్పుడు మనం తీసుకున్న రైస్ కి సుమారుగా మనం ఆవపిండి, ఆవపిండి పసుపు, కొద్దిగా పసుపు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఉప్పు మట్టికి మనకి సరిపడినంత వేసుకోవాలి. అన్నిటికంటే ఎక్కువ ఆవపిండి. మనం జస్ట్ చేసింది లేదు, అన్నం మామూలుగా ఉడకబెట్టుకొని అది చల్లారబెట్టి పెట్టుకున్నాము. అవును, మిగతా అన్ని రా మెటీరియల్స్ మనం కలుపుకొని సింపుల్ గా చేయబోతున్నాం. అంటే సింపుల్ రైస్. మనం పులిహోర కూడా జస్ట్ తిరగబోత వేసుకున్నట్టుగా దీనికి అన్ని మామూలుగా కలిపి అన్ని వేసి పెట్టారు. ఇంకింతేనా, అయిపోయిందా? దీనికి తిరగబోత పెట్టారు. ఓకే నిర్మల గారు, మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నాం? నేను ఇప్పుడు పోపు పెట్టేది చూపిస్తాను. ఓకే, నాకు ప్యాన్ ప్యాన్ ఇవ్వమ్మా. ఇది దీంట్లో కొంచెం నెయ్యి, నెయ్యి వాడతామా? నెయ్యి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి. ఓకే, 2 స్పూన్స్ చాలా. ఓకే, అది అయిపోయింది. ఇంకా కొంచెం కొంచెమైనా సరిపోతుంది అంటారా? చాలా చాలా, కొంచెం నూనె. ఓకే, అంటే మనం రెండు మిక్స్ చేసుకుంటామా? రెండు మిక్స్. అంటే నెయ్యి వేస్తున్నాం స్పెషల్గా అంటే దానికోసం, టేస్ట్ కోసం వేస్తామంటారా? టేస్ట్ గురించి. ఓకే నిర్మల గారు, మరి ఆయిల్ వేడెక్కేలోపు ఏదైనా టిప్ చెప్తారా? ఓ తప్పకుండానండి, ఈరోజు నేను ఆవపిండితోనే మీకు ఒక టిప్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఆవపిండి ఉన్నది కదా, ఇది ఇది ఒక హాఫ్ స్పూన్ ఆవపిండిని వేడి నీళ్ళు, కాగే నీళ్ళు ఉంటాయి కదా, కాగే నీళ్ళల్లో ఈ ఆవపిండిని వేయాలి. వేసిన తర్వాత అవి మరుగుతాయి, మరిగిన తర్వాత ఆ వాటర్ని వడకట్టేసి మనం మామూలుగా జల్లి గంటతో తీసేసి దాంట్లో హనీ వేసుకొని తాగితే జలుబు జ్వరము తగ్గు, ఇమీడియట్లీగా తగ్గిపోతుంది. ఓకే, అంటే మనం వేడి వాటర్ లోనే ఇది కొంచెం చిటికెడ వేసుకోవాలి. వేడి మరిగే నీళ్ళలో వేయాలి, మరిగే నీళ్ళలో ఒక చిటికెడు ఒక హాఫ్ స్పూన్ అంత వేసుకొని తర్వాత దాంట్లో కొంచెం హనీ వేసేసుకొని తాగితే గొంతు నొప్పి కానీ జ్వరం కానీ జలుబు కానీ తగ్గిపోతాయి. ఓకే నిర్మల గారు, చాలా మంచి టిప్ చెప్పారు. మరి నూనె వేడెక్కింది కదా, మినప్పప్పు, అంతా మనం దానికి ఆ రైస్కి ఎంత సరిపోతుందో అంత క్వాంటిటీ జస్ట్ తీసుకుంటాం. ఆవాలు కొంచెం ఆల్రెడీ వేసాము కాబట్టి పిండి కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర కూడా వేసుకుంటాం. మనం ఆల్రెడీ ఇందులో మనం కారం కూడా కలుపుకున్నాం కదా, కలిపాం కదా, కొద్దిగా కలపలేదు. ఓకే, సో ఆ కారం సరిపోదు కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయ కూడా వేస్తే యాడ్ చేస్తాం, అది వేరే టేస్ట్ వస్తుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక, బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేయాలి. ఓకే, మనం ఎండుమిర్చి కూడా వాడుతాం. ఎండుమిర్చి ఇలా తుంచేసుకోవచ్చు, లేదు అని అంటే సేమ్ ఇలా కూడా వేయచ్చు. ఒక నేను రెండేమో ఇలా చూపిస్తాను. ఓకే, ఇంకొకటేమో కట్ చేసి చాలు మనకి. అంటే మనం ఇది కలర్ ఇంకా కూడా వాడుకోవచ్చు. వాడుకోవచ్చు. పచ్చిమిర్చి ఒక స్పూన్ చాలు. మనం ఇవి ఎన్ని తీసుకోవచ్చు అంటారు? సుమారుగా రెండు సరిపోతుంది, రెండు మూడు పచ్చిమిరపకాయలు సరిపోతాయి. ఓకే, సరిపోతాయి. ఇంకొకటేనా? సార్ సార్,
కొంచెం కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కరివేపాకు, ఇప్పుడు కరివేపాకు కూడా కరివేపాకు ఎక్కువ వేసేయండి, ఇంకా వేయండి, ఇంకా అదంతా వేసేయండి. షూర్ చాలా అంటారా, ఇది కొంచెం పడుతుంది వేయండి కొంచెం. ఓకే ఇప్పుడు కొద్ది పసుపు ఇవ్వండి పోపులో. ఓకే పోపులో కూడా మనం కొంచెం పసుపు వేసుకోబోతున్నాం. మనం కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా, అంటే ఫ్లేవరింగ్ కోసం. చూసారు కదా ఇలా బ్రౌన్ బ్రౌన్ కలర్ బాగుంది చూడడానికి కూడా, గ్రీనిష్ రెడ్డిష్ ఎల్లో, పసుపు కూడా వేసి ఎల్లోగా. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ పోపు రెడీ అయిందాన్ని అన్నంలో పోసి వేసేయాలి. వేసిన తర్వాత మన ఇది మొత్తం మొత్తం కొద్దిసేపు జస్ట్ వేసి ఓకే రెండింటితో మనం కలుపుకో. ఓకే ఓకే ఇలా ఫాస్ట్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. కలిసింది బాగా బాగా కలిసి ఇంతేనమ్మా. మరి దీనికి ఏమన్నా మనం గార్నిష్ చేయబోతున్నాం, గార్నిష్ చేస్తాను, గార్నిష్ చేస్తారు. ఓకే ఆవుపొడి రైస్ తయారైపోయింది, దీన్ని గార్నిష్ చేసి చూపిస్తాను. ఓకే దీనికి అన్ని మనం వెజిటేబుల్స్ తోనే గార్నిష్ చేస్తాం. వెజిటేబుల్స్ ఇవి తినొచ్చు కదా దాంట్లో, అవును దాని గురించి అనేసి సలాడ్ లాగా కూడా మనకి సలాడ్ లాగా తినొచ్చు, దానికి కాంబినేషన్ గా కూడా బాగుంటుంది. రైస్ మనం అందులో రైస్ గార్నిష్ గార్నిష్ చేద్దాం. ఓకే మనకి సలాడ్ లాగా కూడా పనికొస్తుంది, అలాగే వెజిటేబుల్స్ బాగుంటాయి కాబట్టి చూడడానికి కూడా మనకి కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ప్లస్ ఇది వేడిది కదా, ఉల్లిగడ్డ కూడా చాలా మంచిది. ఓకే చలవ చేస్తుంది అంటారు హెడ్ రూప. ఆవుపొడి రైస్ రెడీ అయింది, రుచి చూసి చెప్తావా? యా ష్యూర్. ఓకే మరి ఆవుపొడి రైస్ రెడీ అయిపోయింది, మరి దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరోసారి. ఆవుపొడికి రైస్కి కావలసిన పదార్థాలు బియ్యం, ఆవాలు, నెయ్యి, నూనె, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మినప్పప్పు, పసుపు, జీలకర్ర, ఉప్పు, కారంపొడి, నీరు. ఆవుపొడి రైస్ తయారు చేసే విధానం ఎలాగంటే, ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసి రైస్ కుక్కర్లో పెట్టుకోవాలి. అన్నం అయిపోయిన తర్వాత దాన్ని ప్లేట్లో తీసుకొని విడివిడిగా చేయాలి. తర్వాత మనం ఆవాలని మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఆ రైస్ లోపల 1 4 స్పూన్స్ ఆవపొడి ప్లస్ కొద్దిగా పసుపు, కొద్దిగా కారపొడి, కొంచెం ఉప్పు వేసి ఈ 4 పదార్థాలు వేసి కలపాలి. కలిపేసిన తర్వాత పక్కన పెట్టుకొని తర్వాత కళాయి తీసుకొని కొద్దిగా నెయ్యి, కొంచెం నూనె 2 కలిపి వేడి అయిన తర్వాత దాంట్లో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్ది కరివేపాకు ఎక్కువగా వేసుకోవాలి, కొంచెమంతా పసుపు వేసి బాగా వేయించిన తర్వాత కలిపిన అన్నంలో ఈ పోపు అంతా దాంట్లో వేసి కలయపెట్టి తిప్పాలి. ఆవుపొడి రైస్ రెడీ. ఓకే నిర్మల్ గారు, మరి నేను ఒకదాని రుచి చూస్తే కంట మీ కోడలు ప్రియదర్శిని ఉన్నారు కదా, ఆవిడ కూడా పిలుస్తారా? ఓకే తప్పకుండానండి ప్రియదర్శిని. ఎలా ఉంది ఫస్ట్ మీరు చెప్పండి. ఇప్పుడు చేసేదానికంటే వాళ్ళు ఇంకా చాలా టేస్ట్ కుదిరింది. ఇది దేనితోనూ అవసరం లేదు, ఓన్లీ ఉత్తి ఆవా అన్నం తినేసేయచ్చు. దేనికి మిక్స్ చేసుకోవాలా, కర్రీ అక్కర్లా, ఏం అక్కర్లా, ఉత్తిగా తినేసేయచ్చు. నిజంగా చాలా బాగుందమ్మా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకున్నా కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అంటే మనం ఓన్లీ ఆవు పొడి మాత్రమే వేసాం,
బట్ అది మనకి చేదుగా కూడా అనిపించట్లేదు, చాలా బాగుంది అసలు చూడడానికి. అలాగే తినడానికి కూడా మీరు అన్నట్టుగా దీంట్లో ఔషధ గుణాలు ఉన్నాయన్నారు కదా, అలా కూడా మనకి బాడీకి బాగా పనిచేస్తుంది అనుకుంటా. నిజంగా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మీరు కనుక ఈ ప్రోగ్రామ్ని మిస్ అయినట్లయితే యూట్యూబ్కి వెళ్ళి డిడి యాదగిరి రుచి అని టైప్ చేసి మరోసారి వీక్షించవచ్చు. మరిన్ని కొత్త వంటలతో మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి డిడి యాదగిరి రుచి.